హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ మూడు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఎక్కువ వీడియో నేను చేస్తున్నానండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు పదకొండో విడత ఉచిత రేషన్ అనేది మనకు కంప్లీట్ అయిపోయిందండి సో మనకు పన్నెండో విడత ఉచిత రేషన్ అనేది పంపిణీ అయితే చేయనున్నారు సో ఈ రేషన్ అనేది ఎప్పుడు పంపిణీ అయితే చేయున్నారు అలాగే ఈ రేషన్లో మనకు ఏ సరుకులు ఇవ్వనన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము అలాగే మనకు సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇళ్ళ పట్టాలకు సంబంధించి అయితే చూద్దామండి ఇళ్ళ పట్టాలకు సంబంధించి మనకు అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయనున్నాను అలాగే థర్డ్ ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అలాగే వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి అలాగే మనకు డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి మనకు డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్గా అయితే తెలుసుకుందామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుందండి వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది సో ఉచిత రేషన్ కు సంబంధించి సో డీటెయిల్స్ అనేది కనుక్కుందామండి సో పద్దెనిమిది నుండి ఉచిత సరుకుల పంపిణీ అని చెప్పేసి హెడ్లైన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే పన్నెండవ విడత బియ్యంతో పాటు శనగలైతే ఇస్తారు అలాగే ఆరు నెలల్లో పేదల ఇళ్లకు చేరిన బియ్యం ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఆరు నెలల్లో అయితే పేదలకు అయితే చేరాయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరోనా నేపథ్యంలో పనులు లేక ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలో ఉచిత సరుకుల పంపిణీ కొనసాగుతుంది ఈ నెల పద్దెనిమిది నుండి పన్నెండవ విడత ఉచిత రేషన్ సరుకులను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న ఆదివారం పౌర పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీసియో కార్యదర్శి కోనా శశిధర్ అయితే తెలిపారండి ఏప్రిల్ నెల నుంచి నెలకు రెండు విడతల చొప్పున ఇప్పటి వరకు ఒకటి పాయింట్ యాభై కోట్ల కుటుంబాలకు అయితే పైగా బియ్యంతో పాటు కందిపప్పు శనగలు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే తద్వారా ఆరు నెలలలోపు దాదాపు ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యము ఉచితంగా పేదలకైతే ఇళ్ళకైతే ఇళ్లకైతే చేరాయి సో అలాగే మనకి ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి పన్నెండవ విడత రోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పంపిణీ అయితే కొనసాగుతుంది సో ఫ్రెండ్స్ మనకు ఏంటంటే ఈ పన్నెండవ విడత ఉచిత రేషన్ అనేది మనకు ఉదయం ఏడు గంటల నుంచి అయితే స్టార్ట్ చేస్తారు రేషన్ షాపుల్లో అలాగే సాయంత్రం ఏడు గంటల వరకు అయితే ఈ ఉచిత రేషన్ పంపిణీ అనేది వేయడం అయితే జరుగుతుందండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కుటుంబానికి కిలో శనగలు బియ్యం కార్డు పేర్లు నమోదు ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అయితే ఇస్తారు కరోనా నేపథ్యంలో రేషన్ షాపులు ప్రభుత్వం శానిటైజర్లు కూడా సరఫరా అయితే చేస్తుంది అలాగే మనకు ఒక్కొక్క జిల్లాకు సంబంధించి పదకొండో విడత ఉచిత రేషన్ అనేది పొందిన జిల్లాలండి ఇవి అలాగే మనకు తూర్పు గోదావరి జిల్లా పద్నాలుగు లక్షల మంది అయితే పద్నాలుగు లక్షల పద్నాలుగు వేల వంద మంది వంద మంది అయితే పదకొండో విడత ఉచిత రేషన్ అనేది పొందడం అయితే జరిగింది గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే పన్నెండు లక్షలు విశాఖపట్నం చూసుకున్నట్లయితే పదకొండు లక్షలు అనంతపురం చూసుకున్నట్లయితే పది లక్షలు పశ్చిమ గోదావరి పది లక్షలు కృష్ణా జిల్లా చూసుకున్నట్టు పది లక్షల మంది కర్నూలు చూసుకున్నట్లయితే పది లక్షలు అలాగే చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే పది లక్షలు ప్రకాశం ఎనిమిది విజయనగరం వచ్చేసి ఆరు అలాగే శ్రీకాకుళం ఏడు నెల్లూరు చూసుకున్నట్లయితే ఏడు వైఎస్ఆర్ కడప డిస్టిక్ చూసుకున్నట్లయితే ఆరు మొత్తం చూసుకున్నట్లయితే మనకు ఒక కోటి ఇరవై ఏడు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మంది పదకొండవ విడత ఉచిత రేషన్ అనేది పొందడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఈ పన్నెండవ విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది మనకు పద్దెనిమిదవ తారీఖు నుండి అంటే మనకు రేపు నుండి రేపటి నుండి స్టార్ట్ చేయనున్నారండి అలాగే ఈ రేషన్లో మనకు పదకొండో విడత ఉచిత రేషన్లో ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఐదు కిలోల రేషను అలాగే ఒక్కొక్క కార్డు పైన ఏంటంటే ఒక కిలో కందిపప్పు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి బట్ ఇప్పుడు ఇచ్చే రేషన్లో ఏంటంటే రేషన్లో ఒక్కొక్క మనిషికి ఐదు కిలోల రేషన్ అలాగే ఒక్కొక్క కార్డు ఉన్న వ్యక్తికి సో ఒక్కొక్క కార్డు పైన ఒక కిలో శనగలు అయితే ఇస్తారండి అంటే మనకు గతంలో లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఏంటంటే మనకు ఇచ్చారు కాబట్టి మనకు ఈసారి ఏంటంటే శనగలు అయితే ఇస్తారండి సో ఈ రేషన్ లో ఏంటంటే మీరు రే మనకు టోకన్ సిస్టమ్స్ అనేది లేదండి టోకన్ సిస్టమ్ లేకుండానే మనకు ఈ రేషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది అలాగే ఏంటంటే మనకు రేషన్ అనేది రేపటి నుండి అయితే స్టార్ట్ చేయన్నారు మీరు వెంటనే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు అలాగే ఏంటంటే మనకు బయోమెట్రిక్ సిస్టమ్ అనేది పెట్టారు కాబట్టి సో రేషన్ అనేది మీరు ఫింగర్ ప్రింట్ అనేది వేసి మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు అలాగే మనకు పోర్టబిలిటీ సిస్టంను కూడా పెట్టడం అయితే జరిగింది కాబట్టి సో మీరు రేషన్ షాపులు ఎక్కడైనా ఏ రేషన్ షాప్లో కూడా మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు అలాగే మనకి ఏంటంటే రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు కదా రేపే మీరు ంత వరకు మీరు తొందరగా అయితే తీసుకోండి ఎందుకంటే స్టాక్ లేకపోవడం అలాగే రేషన్ డీలర్లు ఏంటంటే మా దగ్గర స్టాక్ అయిపోయిందండి అని చెప్పేసి చెప్పడం సో విధంగా కాకుండా సో మీరు వెంటనే వెళ్లి రేషన్ అనేది తీసుకోండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు చాలా మందికి అయితే అమౌంట్స్ అనేది రాలేదండి సో చాలా మంది ఏంటంటే అర్హులుగా ఉండి కూడా అనర్హుల లిస్ట్ లో అయితే రావడం పేర్లు రావడం అయితే జరిగింది సో వీళ్ళు ఏంటంటే మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పేసి డేట్ అనేది మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సో చాలా మంది అయితే అప్లై అయితే చేసుకోవాలి బట్ ఏంటంటే కొంతమంది అయితే అప్లై అయితే చేసుకోలేదు వాళ్ళకి ఏంటంటే మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అలాగే మనకు వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి మనకు డేట్ అనేది పొడిగించారండి సో మనకు అప్లై అయితే చేసుకోవచ్చండి సో అలాగే ఏంటంటే మనకు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి అమౌంట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఎవరైనా కొంతమంది డ్వాక్రా మహిళలు ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి సో మనకి ఏంటంటే డ్వాక్రా మహిళకి పంతొమ్మిది ఇరవై తారీఖు వరకు అయితే డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఎవరైనా డ్వాక్రా మహిళలు అర్హత ఉండి కూడా అప్లై అయితే చేసుకొని వారు ఉన్నట్లయితే కనుక మీరు అప్లై అయితే చేసుకోండి అలాగే మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సో అలాగే మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి చాలా మంది ఏంటంటే టెట్కో హౌసెస్కి సంబంధించి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పండి బ్రదర్ మాకు టెట్కో హౌసెస్ అనేది ఎప్పుడు ఇస్తారు ఏంటి వీటికి సంబంధించి పట్టించుకోవటం లేదు గవర్నమెంట్ మాకు మేమైనా మాకు ఎప్పుడు పట్టాలనేది ఇస్తారు ఈ పట్టాల పంపిణీ అనేది ఫిక్స్డ్ డేట్ అనేది ఎప్పుడు అని చెప్పేసి మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారండి సో ఫ్రెండ్స్ టెట్కో హౌస్కి సంబంధించి మనకు ఇది అయితే రావడం అయితే జరిగింది సో ఈ అప్డేట్ సో నేను చదివి మీకు డీటెయిల్ అనేది వినిపిస్తానండి ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు శ్రీకారం అయితే చుట్టింది ప్రభుత్వ భూమి సేకరించారు ఈ భూమి సేకరణకు సమయంలో రైతులతో ఒప్పందం కుదుర్చుకొని ఎక్కువ ధర వచ్చేలా చేస్తామని ఓ విఆర్ చక్రం తిప్పినట్లు ఆరోపణలు అయితే వచ్చాయి దీనిపై జిల్లా ఉన్నతాధికారులతో పాటు కార్యాలయానికి ఓ బాధిత రైతు ఫిర్యాదు అయితే చేశారు జిల్లాలో పేదలకు అక్టోబర్ రెండవ తేదీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు దీనిలో భాగంగా జిల్లాలో ఒక లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు కర్నూలు నంద్యాల ఆదోని ఎమిగనూరు డోన్ పట్టణ ప్రాంతాల్లో టిట్కో ఇళ్లను ఇరవై తొమ్మిది వేల అరవై ఆరు మందికి అదే అదే రోజు ఇవ్వనున్నారు మిగిలిన ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల యాభై మూడు మంది పేదలకు పట్టాలిచ్చేందుకు రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ పంతొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమి వెయ్యిన్ని మూడు ఎకరాల పట్టా భూమిని సేకరించి ప్లాట్లు అయితే వేశారు ఉపాధి నిధులతో మొత్తం తొమ్మిది వందల ఎనభై మూడు లేఅవుట్లు ప్లాట్లు వేసి సిద్ధంగా అయితే ఉంచారు సో ఫ్రెండ్స్ ఇళ్ళ పట్టాలకు సంబంధించి మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఎక్కడైతే కేసులు కేసులు ఉంటే గనక అవి పక్కన పెట్టి కేసులు లేని ప్రాంతాలను ఈసారి పట్టాలైతే ఇచ్చేస్తాము అక్టోబర్ రెండో తారీఖున డేట్ అనేది పోస్ట్ పోన్ అయితే చేసే సమస్య లేదని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగిందండి సో మనకు ఈ విధంగా మనకు అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో మనం ఏందంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళకు కూడా తెలియదండి ఏంటంటే పట్టాలు ఈ తీస్తారు ఓ ఏడేట్నైతే ఇస్తారు ఈ అప్డేట్ ఈరోజు వచ్చిందని చెప్పేసి అప్డేట్ అయితే చేస్తున్నారు మీకు బట్ ఏంటంటే ఇళ్ళ పట్టాలకు సంబంధించి అక్టోబర్ రెండవ తారీఖున వరకు అయితే మనకు ఏది ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే రాదండి సో అక్టోబర్ రెండవ తారీఖు ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇళ్ళ పట్టాలకు సంబంధించి వస్తే గనుక అదే మనము రియల్గా తీసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు ఇళ్ళ పట్టాల పంపిణీ అనేది అక్టోబర్ అక్టోబర్ రెండవ తారీఖున పంపిణీ చేసేస్తారా అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక అది కూడా కన్ఫామ్గా డేట్ అనేది ఫిక్స్ చేయలేదండి బట్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ డేటు అక్టోబర్ రెండవ తారీఖున మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో ఇచ్చేస్తామని అన్నారు కానీ దానికి సంబంధించి మనకు కన్ఫామ్గా ఏ అప్డేట్ అయితే రాలేదు సో అక్టోబర్ రెండో తారీఖు ముందు ఏమైనా అప్డేట్ వస్తే కనుక నేను కంపల్సరీ మీకు తెలియజేస్తానండి టెట్కో హౌసెస్కి సంబంధించి కూడా ఇళ్ళ పట్టాలకు సంబంధించి కూడా ఒకే తారీఖునైతే ఇస్తారు మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు ఇళ్ళ పట్టాలకు సంబంధించి అప్లై చేసుకున్నవారు అలాగే టెట్కో హౌసెస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో మీకు కూడా ఇస్తారండి మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు ఒకవేళ మీరు కనుక టెట్కో హౌస్ మాకు వద్దు మాకు డబ్బులు అనేది రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తే కనుక మీ డబ్బు అనేది రిటర్న్ ఇచ్చేస్తారు అలాగే మీ పేరు మీద ఏంటంటే ఒక స్థలం అనేది ఇస్తారండి ఒక ఫ్లాట్ లాగా ఒక స్థలం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీకు ఇల్లు కూడా కట్టించడం అయితే జరుగుతుంది సో ఇదేందంటే మనకు మా ప్లేస్లో ఏందంటే ఈ విధంగా జరిగింది కాబట్టి నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో టెట్కా హౌస్కి సంబంధించి అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి షూర్గా గా ఏదైనా అప్డేట్ వస్తే కనుక నేను కంపల్సరీ మీకు అందిస్తానండి సో ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్ ఇక్కడ ఏంటంటే మండపేట మున్సిపాలిటీకి సంబంధించిన ఇళ్ల పట్టాలకు సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులు అర్హుల జాబితా అని చెప్పేసి రావడం అయితే జరిగింది సో ఎవరైనా మండపేటకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది ఇది సో అలాగే మీరు మండపేటకు సంబంధించి ఎవరైనా ఉంటే గనుక మీరు కంపల్సరీ ఈ లిస్ట్ చూసుకోండి మీ పేరు ఉందో లేదో అని చెప్పేసి ఇక్కడ చూడండి నెంబరు సీరియల్ నెంబరు అలాగే ఆర్థిక నెంబరు అలాగే లబ్ధిదారుని యొక్క పేరు అలాగే తండ్రి భర్త పేరు ఆధార్ నెంబరు వయస్సు ఇంటి నెంబరు వీధి సో ఇదంతా డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ లిస్ట్ కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి ఈ కు సంబంధించి ఎవరైనా మండపేటకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీరు డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఈ అర్హుల లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క ఆ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది చెక్ చేసుకుంటూ మీరు మీ పేరు కనుక ఉన్నట్లయితే మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోండి సో ఇది మనకు లిస్ట్ ఇక్కడ చూడండి నేను స్క్రోల్ అప్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా మనకు లిస్ట్ ఉంటుంది సో ఇక్కడ మనకు తెలుగులోనే పేర్లు ఇచ్చారు కాబట్టి మీకు ఈజీగా కనుక్కోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందండి సో ఏంటంటే ఇరవై ఐదు పేజెస్ అయితే ఉన్నాయి సో మీరు చిన్నగా ఒక్కొక్కటిగా చూసుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తో సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించిన అప్డేట్ ఇది సో ఇళ్ళ పట్టాలకు సంబంధించి మీరు ఏం టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు ఇళ్ళ పట్టాలనేది ఇస్తారండి అలాగే ఏంటంటే మనకు అక్టోబర్ రెండవ తారీఖు వరకు అయితే వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాతే మనకు దానికి ముందు ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే కనుక కంపల్సరీ నేను మీకు అందిస్తాను ఇప్పటి నుండి చాలా మంది యూట్యూబర్స్ ఇచ్చేస్తారు అక్టోబర్ రెండో తారీఖున రెండో తారీఖున అంటున్నారు కానీ బట్ ఏంటంటే గాంధీ జయంతి రోజు ఇచ్చేస్తారు జ వైఎస్ఆర్ జయంతి రోజు ఇచ్చేస్తారు అని చెప్పేసి చెప్ప చెప్తా ఉన్నారు ఆ రోజే అంటే టూ డేస్ ముందే మనకు ఇళ్ళ పట్టాల పంపిణీ అనేది వాయిదా పడిందని చెప్పేసి ఒక హెడ్లైన్ అనేది రావడం అయితే జరిగింది సో ఎవరు మీరు టెన్షన్ పడకండి హోప్స్ అయితే ముందే ముందేంటంటే హోప్స్ అనేది పెట్టుకోబాకండి ఈ డేట్లో ఇచ్చేస్తారేమో ఆ డేట్లో ఇచ్చేస్తారేమో అని ఇస్తారండి బట్ ఏంటంటే డేట్ అనేది ఫిక్స్ కాలేదండి అదేనండి అక్టోబర్ రెండవ తారీఖున వరకు అయితే చూద్దాం దేవుడి దేవాలను ఇచ్చేస్తే కనుక ఒక టెన్షన్ అనేది పోతుందండి ఇడ్లు లేని వారు అలాగే ఏందంటే పేదవాళ్ళకి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి సో ఒక టెన్షన్ అనేది పోతుంది చూద్దామండి ఇళ్ళ పట్టాలకు సంబంధించి మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు చాలామంది టెట్ కౌస్కి సంబంధించి కూడా మాకు చెప్పండి బ్రదర్ ఏదైనా ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఎవరి దగ్గర కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ అనేది లేదండి సో మేము కూడా ఏంటంటే పేపర్స్ని అలాగే న్యూస్ పేపర్స్ని గ్యాదర్ చేసుకొని మీకు నేను మేము మ్యాటర్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే కన్ఫామ్ డేట్ అనేది లేదు అక్టోబర్ రెండుకు ముందు ఏమైనా అప్డేట్ అనేది వస్తే కనుక దాన్ని మనం కన్ఫామ్గా అయితే తీసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్